బికాజ్ ఎక్స్పెక్టేషన్ ఇస్ ఎ డ్రీమ్. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. అంటే మీకు చాలా అక్కినేని ఫ్యామిలీ అనేది చాలా క్లోజ్ నెట్ ఫ్యామిలీ, లైక్ ఏ యోర్ ఓన్ ఫ్యామిలీ. సో నాగ చైతన్య సమంత ఇద్దరు డైవోర్స్ తీసుకోబోతున్నారు అని కానీ తర్వాత కానీ ఆ న్యూస్ తెలిసినప్పుడు మీకేమనిపించింది? చాలా బాధపడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డెంట్ బిలీవ్ ఇట్. ఎవరో అన్నారు న్యూయార్క్లో, నేను అక్కడ న్యూయార్క్లో ఉన్నా, నాకు ఐడియా కూడా లేదు. చెప్పగానే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, అయ్యో అనిపించింది. అంటే అందరికి మిగతా వాళ్ళకి కథలు ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే చైతన్య నాకు చాలా ఇష్టం, ఇస్ వెరీ గుడ్ కిడ్. సమంత కూడా నాకు బాగా తెలుసు, స్వీట్ కప్పులు అనిపించారు. ఎవడో అంటే ఇదే తిట్టాను, బుద్ధి లేదు మీకు, ఏదో చూసి ఏదో ప్రెస్లో చూసేసి ఎవడో ఏదో రాసిన చూసేసి నమ్మేసి చేస్తూ ఉంటారు. ఓకే నువ్వు ఈవెన్ థింక్ లేదట అంటే తర్వాత తెలిసిన తర్వాత ఓకే ఇక నోరు మూసుకున్నాను. ఐ డెంట్ వాంట్ ఈవెన్ కూడా నవ్వు కూడా ఈవెన్ నవ్ ఐ వోంట్ టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్స్ అ పర్సనల్ థింగ్. అది దూరం వెళ్ళను కానీ, బట్ యా దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఫైనలీ ఎక్కడున్నాయి మ్యారేజెస్ అంటున్నాను నేను, ఒక అక్కినేని ఫ్యామిలీ పక్కన పెట్టాను. ఎక్కడైనా సరే, లెట్స్ నాట్ పాయింట్ అవుట్ వన్ పర్సన్, ఎక్కడా కూడా దెర్ ఇస్ నో యాక్చువల్ మెంట్ హార్ట్ నుంచి వచ్చే ప్రేమ అనేది చాలా తక్కువైపోయింది. ఎందుకంటే థింకింగ్, ఆ థాట్ ప్రాసెస్ మారిపోయింది, లైఫే మారిపోయింది, సిస్టమే రాంగ్, మన మైండ్ రాంగ్, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్. అండ్ ఏం చేయాలి మరి ఇది కరెక్ట్ చేయడానికి? వన్ షుడ్ అంటే మనం ఏం చేయవసరం, నేచర్ చూసుకుంటున్నాం, అందరినీ అవ చేసేసిపోతుంది. లైక్ కోవిడ్ అట్లా అంటున్నారు, అట్టైంది కదా, చాలా ఇంకా చాలా ఉన్నాయి. అంటే సూపర్స్టిషియస్ లాగా మాట్లాడుతున్నారు. అంటే బుద్ధులు, మనుషులు బుద్ధిని బట్టి నేచర్ మారుతూ ఉంటుంది. మనం వీఆర్ గోయింగ్ ఎక్స్ట్రీమ్. విశ్వరూపం చూపించిందంటే నేచరు, మనం అసలు ఎందుకు పనికిరాం, వీఆర్ నథింగ్.